విశ్వసించిన వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు ఎప్పటికీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని వారాల క్రితం ఒక సాక్ష్యాన్ని నేను చెప్పాను, అక్కడే నిలబడి సాక్ష్యం చెప్పాను, మీరు కూడా వినే ఉంటారు, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు వివాహమయ్యి 18 సంవత్సరాలు అవుతూ ఉంది, వివాహమై 18 సంవత్సరాలు అవుతూ ఉంది, 8 సంవత్సరాలు గర్భఫలము లేదు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు, చాలా ప్రాంతాలకు వెళ్ళి అక్కడికి వెళ్తే పని అవుతుంది, ఇక్కడికి వెళ్తే పని అవుతుందని చాలా ప్రాంతాలకు వెళ్ళి చూపించుకున్నారు, కానీ ఎక్కడ అవకాశం లేదు. వివాహమైన 8 సంవత్సరాలకి వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్నారు. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా 10 సంవత్సరాలు గడిచిపోయింది. అవి 8 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు మొత్తం కలిపితే ఎన్ని సంవత్సరాలు? కాస్త నోరు తెర చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఇరుగు పొరుగు వారు, ఆ వీధిలో వాళ్ళు, కుటుంబీకులు అందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. అరే, అంతకుముందంటే యేసు ప్రభు నమ్ముకోలేదు, తర్వాత మీరు ఏదో దేవుని నమ్ముకున్నామని చెప్పారు, ఆయన ఏదో కార్యాలు జరిగిస్తారని చెప్పారు, ఏది మరి? దేవుని నమ్ముకొని కూడా 10 సంవత్సరాలు అవుతూ ఉంది, మరి ఏది గర్భఫలం ఏది అని చెప్పి అందరూ హేళన చేస్తూ ఉన్నారు. అన్ని జనులు అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నారు, ప్రతిరోజు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, సువార్త చెబుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, మరి దేవుడు మీ జీవితంలో కార్యం చేయట్లేదు ఏంటి అని అందరూ హేళన చేస్తూ ఉన్నారు, అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రిలారా, వాళ్ళైతే కృంగిపోలేదు, నిరాశపడలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటే ఏం చెప్తున్నారో తెలుసా? అమ్మా, నీ కడుపులో నీటి పొడుగులు ఉన్నాయి, మరి ఆపరేషన్ చేసి ఆ నీటి పొడుగులు తొలగించాలని 3 సార్లు ఆపరేషన్ చేశారు. ఎన్నిసార్లు? 3 సార్లు ఆపరేషన్ చేశారు. 18 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి, వాళ్ళు మాత్రం నిరీక్షణ కోల్పోకుండా, ఎందుకంటే దేవుని ఉపదేశాలు, దైవజనుల ద్వారా వస్తున్న ఉపదేశాలు, వాక్యాలు వింటూ ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకైనా నా దేవుడు నా జీవితంలో కార్యం చేయకపోతాడని విశ్వాసం సన్నగిల్లక ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దేవుని సన్నిధిలో మొరపెడతానే ఉన్నారు. ఒక పక్క నుంచి హేళనలు వినబడతానే ఉన్నాయి, ఓ పక్క నుంచి ఎగతాళి మాటలు వినబడతానే ఉన్నాయి, ఓ పక్క నుంచి నవ్వులు వినబడతానే ఉన్నాయి. అవి ఏవి పట్టించుకోకుండా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశారు. ప్రిలారా, దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? 18 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెకు గర్భఫలం అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుద్దామా. 18 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించు, చక్కని ఆడబిడ్డని ప్రభు వారికి అనుగ్రహించాడు. ఎందుకు చెప్పానో తెలుసా ఈ విషయం? చప్పట్లు కొట్టడానికి కాదు, చప్పట్లు కొట్టండి పర్వాలేదు, దేవుని నామాన్ని మహింపరచండి. దేవుని దగ్గరకు వచ్చే మనం, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు అన్న విశ్వాసం, నమ్మకం ఉంచాలి ప్రియులా. అది లేకుండా ఎంత మనం ఏడ్చి గగ్గోలు పెట్టి ప్రార్థన చేసినా మన జీవితంలో ఉన్న సందేహం ఏదైతే ఉందో, హృదయంలో ఉన్న అనుమానం ఏదైతే ఉందో, దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకోకుండా అది అడ్డగిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో మనం చేసే చిన్న ప్రార్థన చాలు. ఏమండి, హిజ్కియా ఎంత ప్రార్థన చేశాడు? గోడ తట్టు తిరిగి, యెహోవా, నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై ఎలాగో బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే చిన్న మాట ప్రార్థన, దేవుడు కార్యం చేసి 15 సంవత్సరాల ఆయుష్ని అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధికి వెళ్ళిదో లేదో చెప్పలేం, కానీ విశ్వాసంతో నువ్వు పలికే 2 మాటలే దేవుని దగ్గర నుంచి కార్యాన్ని నువ్వు పొందుకునే దానికి అవి నీకు సహాయపడతాయి. కాబట్టి ఏ సమస్యతో నువ్వు వచ్చావో నమ్ము, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు.